వరిధాన్యం రైతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన వెంటనే వెనక్కి తీసుకోవాలని సిపిఎం జిల్లా పార్టీ కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. వరి పండించే ప్రతి రైతుకు 500 రూపాయల బోనస్గా ఇవ్వాలా ఆయన డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని, ఇప్పుడు సన్న వడ్లకి 500 రూపాయలు ఇస్తామనడం సరైంది కాదని అన్నారు. రాష్ట్రంలో పండించే వడ్లను సన్న రకాలు 20% మాత్రమే ఉంటాయని, మిగిలిన 80% వడ్లు లావు రకాలు ఉంటాయని చెప్పారు. అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు తరిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నాగేశ్వరరావు కోరారు. ఇప్పుడు సన్న రకాలు అని చెప్పడం సరైంది కాదు. సన్న రకాలు 20% కంటే ఎక్కువ ఉండవు. పండించే దాంట్లో 80% దొడ్డు రకాలే ఉంటాయి. రైతులు నష్టపోతారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రకటన వెనక్కి తీసుకోవాలి. మొత్తం వరి ధాన్యానికి ఇవ్వాలి. సన్నాల దొడ్డు రకం అనే సంబంధం లేకుండా ప్రతి క్వింటాకి 500 రూపాయలు బోనస్ ప్రభుత్వం అతను హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీగా ప్రజలు నమ్మి ఓటేశారు. ఇప్పుడు దాని నుంచి వెనక్కిపోవడం సరైంది కాదు. ఖచ్చితంగా అది 500 రూపాయలు ఇవ్వాల్సిందే అని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే అకాల వర్షాలకి బాగా పంటలు దెబ్బతిని తడిచిపోతా ఉన్నాయి. ధాన్యం ముఖ్యంగా మిర్చి కానీ ధాన్యం కానీ తడిసిన ధాన్యం మొత్తాన్ని కూడా పంటలను కూడా ప్రభుత్వం మద్దతు ధర తక్కువ కాకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే ఇప్పుడు ఆదాయం కోసం ఆదాయం పెంచుకునే పేరుతోటి ఇప్పుడు రిజిస్ట్రేషన్ల ఫీజులు పెంచే ప్రయత్నం, పన్నులు పెంచే ప్రయత్నానికి నిన్ననే ఆయన సమీక్ష చేశాడు. ఇది వడ్డించే కార్యక్రమం అవపడతా ఉంది. అంతకుముందు మొన్న కూడా ఇటీవల కాలం కూడా డిప్యూటీ సీఎం గారు చెప్పాడు, మేము ప్రజలపైన భారం వేయకుండా పన్నులు